దాచేపల్లి మండలం కేసనుపల్లి గ్రామంలోని ఆంధ్ర ఇవాంచలికల్ లూథరన్ చర్చ్ ప్రాంగణంలో ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నాగేండ్ల సుమతి రత్నంల ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ తాత మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఉన్న ప్రేమతో రత్నం స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే వారి తల్లి 12వ వర్ధంతి సందర్భంగా చర్చిలో మొక్కల పంపిణీ చేశామని తెలిపారు. సంఘస్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతను తీసుకొని మొక్కలను సంరక్షించాలని కోరారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా పోషించాల్సిన బాధ్యత కుమారులకు ఉందని, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి డెలిగేట్ వినుకొండ బాబురావు, కేశానుపల్లి సంఘ పెద్దలు, ఇరికేపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ తగరం ప్రేమయ్య, కార్యదర్శులు, విఆర్ఓలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు ఉన్నాయి, కొత్తగా చట్టం కూడా చేశారు, వృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం అని ఒకటి. తల్లిదండ్రులు వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పోలీసు, రెవెన్యూ అండ్ ఎంపీడీ ముగ్గురు కూడా కలిసి మరి వాళ్ళ మీద కేసు కంప్లైంట్ చేసి జైల్లో పెట్టి, ఒకవేళ భూమిని బలవంతంగా పిల్లలు లాక్కున్నా అది రద్దు చేసి మళ్ళీ తల్లిదండ్రుల పేరు మీద పాస్ పుస్తకాలు కానీ, ఇల్లు అయితే ఇల్లు కానీ, ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, ఇంకా వేరే ఆస్తులు ఏమైనా కానీ మళ్ళీ తల్లిదండ్రుల పేరు మీద తీసుకొచ్చే రైట్ని తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ కలిపి ఆర్డీఓ గారి సమక్షంలో దీన్ని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. ఈ చట్టం చాలామందికి తెలియదు, వచ్చి కూడా 2007లో వచ్చింది, బట్ అవగాహన లేకపోవడం వల్ల ప్రజల్లోకి ఎక్కువ మంది తెలియదు. నేను వచ్చినప్పుడు ముసలి వాళ్ళని అడుగుతుంటే, అమ్మ మరి కేసు పెడతావా, ఇట్లా చట్టం ఉంది రాసిస్తావా, మా విఆర్ఓ చెప్తానంట, వద్దులే ఎందుకు మళ్ళా కేసు వద్దులే కానీ ఒకసారి పిలిపించి మీరు చెప్తే అంటే, చూడండి వాళ్ళు ఆ వయసులో కూడా అంత సంపాదించి అన్ని కోరికలు వాళ్ళ అవసరాలు అణుచుకొని చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మా అమ్మగారు, అదేవిధంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ మదర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా అనేక రకాలుగా చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే మా ఇరికేపల్లి చర్చిలో కూడా మొక్కలు వేయడం జరిగింది. అదేవిధంగా చూసిన తర్వాత అజయ్ అని ఎన్నో సందర్భాల్లో అన్నయ్య మాకు మొక్కలు ఇవ్వను మొక్కలు ఇవ్వను చాలా సందర్భాలు అడిగాడు. కానీ ఈ పల్నాడు ప్రాంతంలో అత్యంత విలువైనటువంటి చర్చ్ ఏదైనా ఉందంటే అది కేశనపల్లి చర్చ్. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి, ఎన్నో కష్టాలు కోర్చి ఈ చర్చి నిర్మాణం సుమారు 2 కోట్ల రూపాయలు అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు సాధ్యపడింది. నిజంగా ఈ పల్నాడు ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇటువంటి చర్చి కనిపించదు. దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి నిజంగా దీనికి మనం మొక్కలు ఇస్తే చాలా బాగుంటుంది, మా అమ్మ నాన్న పేరు పైన మరి మొక్కలు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి నేను మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ తరామన అనే భేదం లేకుండా ఈ మొక్కల్ని సంరక్షించాలి, ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రత్నం గారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మన బ్యానర్ మీద ఏవితైతే నాటుతామో అదే పంట కోస్తాం అనే వాక్యం మన బైబుల్లో ఉంది. మంచి విత్తనాన్ని వాళ్ళ తల్లిదండ్రులు రత్నం గారి రూపంలో ఈ సంఘానికి అందించాడు. అదేవిధంగా ఆ రత్నం గారి ద్వారా వారి కుటుంబంలో వారి పిల్లలు కానీ వాళ్ళు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకి, పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ